నేను రామచంద్ర శ్రీనివాస్ కుమార్ సిద్ధాంతిని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే, రేపు 13వ తేదీ నుంచి ఉగాది వస్తుంది. ఈ ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించబోతున్నటువంటి వైఎస్ శర్మిల గారి యొక్క జాతకం ప్లవనామ సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఆమె ఇటువంటి ఒడిదుడుకులను ఫేస్ చేస్తుంది, ఆమె యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆమెకి ఏ విధంగా సాగుతుంది ప్లవనామ సంవత్సరంలో, ఆమె యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఆమె యొక్క జీవితం ఉంటుందనే దాని మీద అనాలిసిస్ ఇస్తున్నాను ఈరోజు. మొట్టమొదటిగా ఈ ప్లవనామ సంవత్సరంలో తీసుకున్నట్లయితే, ఈ ప్లవనామ సంవత్సరంలో ఆమె యొక్క గ్రహస్థితి పోల్చుకున్నట్లయితే, ఆమె కన్యారాశి చెందింది. ఆవిడ కన్యా ప్లవన వైఎస్ శర్మిల గారి జాతక ప్రకారం ఆమె పుట్టిన డేట్ ఆధారంగా ఆమె కన్యారాశి జాతకురాలు. అయితే ఈ కన్యారాశి జాతకురాలు అయితే ఆవిడ ఉత్తరపాలవ నక్షత్రంలో జన్మించింది. అయితే ఉత్తరపాలవ నక్షత్రానికి అధిపతి రవి అనమాట. అయితే ఈ ప్లవనామ సంవత్సరంలో మేషంలో రవి ఉంటున్నాడు అనమాట. ఈ సంవత్సరం ఆ నెల మొదటి నెలలో ఈ మేషంలో రవి ఉండటం వల్ల ఏంటంటే, రవి ఉచ్చులో ఉంటున్నాడు అనమాట. మేషంలో రవి ఇప్పుడు కూడా ఉచ్చులో ఉన్నట్టే లెక్క. అయితే ఇది కన్యారాశికి రవి అష్టమ స్థానంలో ఉంటాడు. ఈ కన్యారాశికి రవి అష్టమ స్థానంలో ఉండటం వల్ల మెయిన్ అందులో ప్లస్ ఉచ్చులో ఉండటం వల్ల అయితే ఈవిడగా కొద్దిగా బాగా కష్టపడాలి, కష్టపడి ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి, కష్టపడి ప్రతి విషయం అనాలిసిస్ చేయాలి. అదేవిధంగా డబ్బు బాగా ఖర్చు పెట్టాలన్నమాట. ఇక్కడ ధనం బాగా ఖర్చు అవుతుందన్నమాట. ధన ఖర్చు ద్వారా ఈవిడ రాజకీయ రంగంలో రాణిస్తారు. అయితే కొందరు ఈవిడ వైఎస్ శర్మిల గారిని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఆవిడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నా సరే ఆవిడ నమ్మినటువంటి సలహాదారులు ద్వారా ఆవిడ యొక్క ఆ సమస్యను అధిగమించి రాజకీయ రంగంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది మేషరవి వలన. తర్వాత అదేవిధంగా శని భగవానులు, అయితే ఈ శని భగవానులు కన్యారాశికి ఈ ప్లవనామ సంవత్సరంలో పంచమ స్థానంలో ఉన్నారు. పంచమ స్థానంలో ఉండటం వల్ల అంటే మెయిన్ ఈ ఇక్కడ మకరశని అనమాట. ఈ మకర శనీశ్వరుడు ఏం చేస్తారంటే మనిషికి కొద్దిగా మందబుద్ధినిస్తారు. అయితే మందబుద్ధినిస్తారు కాబట్టి అప్పుడు ఈవిడ మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలి. ఆవిడ ఆచితూచి మాట్లాడినట్లయితే ఆవిడ రాజకీయ రంగంలో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ శర్మిల గారు జాతక ప్రకారం కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో చెప్తాం అన్నమాట. కుజుడు మిథునంలో ఉండటం వలన ఈవిడ యొక్క లౌకిక జ్ఞానంతో అనాలిసిస్తో ఆవిడకు ఆలోచన శక్తితో శర్మిల గారు ప్లవనామ సంవత్సరంలో రాజకీయంగా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు తీసుకున్నట్లయితే శుక్రుడు మేషంలో ఉన్నాడు. ఈ శుక్రుడు మేషంలో ఉండటం వల్ల ఈ మేషానికి కలిపి కుజుడు మేషంలో రవి ఉచ్చులో ఉండటం వల్ల శుక్రుడు వల్ల కొద్ది ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. కొత్తగా కొందరు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఈవిడ వైఎస్ శర్మిల గారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే ఇబ్బంది పెట్టినా సరే ఆమె యొక్క ప్రజెంటు కన్యా వైఎస్ శర్మిల గారికి గురుమహర్దశ జరుగుతుంది. గురుమహర్దశలో చంద్రభుక్తి జరుగుతుంది. ఈ గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఆ ఇబ్బంది పెట్టే వల్లే ఇబ్బందులు పాలై బయటకు వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల శత్రువులు ఎవరు కూడా ఈవిని ఏమీ చేయలేరు. అదేవిధంగా బుధుడు ఏ స్థానంలో ఉన్నారు, కన్యారాశికి బుధుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి బుధుడు ఇక్కడ మీనంలో ఉండటం వలన ఈవిడ యొక్క భర్త వలన ఈవిడకి రాజకీయంగా బాగా యోగించే అవకాశం ఉంది. ఈవిడ యొక్క హస్బెండ్ ఈవిడ యొక్క రాజకీయ రంగంలో అడుగడుగున సహాయపడుతూ ఆమె యొక్క ఉన్నతికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి బుధుడు వలన. తర్వాత గురువు, అయితే కన్యారాశికి ప్లవనామ సంవత్సరంలో గురువు గారు కుంభంలో ఉంటున్నారు. ఈ కుంభగురువు ఈవిడికి యోగిస్తారు. అదీగాక వైఎస్ శర్మిల గారికి ఇప్పుడు గురుమహర్దశ జరుగుతుంది. గురుమహర్దశలో చంద్రభుక్తి జరగటం వలన గురువులు కొందరు ఆవిడ గురువులుగా మారుతారు, కొందరు పార్టీ సమన్వయకర్తలు, కొంత పార్టీ సిద్ధాంతకర్తలుగా ఏర్పడి ఆమె యొక్క రాజకీయ ఉన్నతికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ గురుబలం వలన ఆమె తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మంచి వాక్చాతుర్యం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు దేశంలో అత్యున్నత పదవులు ఉన్న వాళ్ళు వచ్చి వైఎస్ శర్మిల గారిని కలిసి ఆమె యొక్క రాజకీయ పార్టీకి సిద్ధాంతకర్తలుగా, గురువులుగా, సలహాదారులుగా ఉండి ఆమె యొక్క రాజకీయ ఉన్నతికి ఉపయోగపడే అవకాశం ఉంది. అదేవిధంగా కేతు ఎలా ఉన్నారు, కేతు వృశ్చికంలో ఉండటం వలన
ఈవిడ పరాక్రమంతో పోరాడుతుంది, శత్రువులను అణిచివేస్తుంది. అదే విధంగా ఎవరైనా సరే శత్రువులు ఈవిడ వ్యతిరేకంగా మాట్లాడి భయపడే అవకాశం కూడా వస్తుంది. అది ఎలా వస్తుందంటే, కురుక్షేత్రంలో అర్జునుడు ఎలా విజయం సాధించాడో అదేవిధంగా ప్లవనామ సంవత్సరంలో వైశ్రీమల గారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ కేతు మహర్దశ కేతు కూడా వైశ్రీమల గారికి యోగిస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా రాహు, ఇక్కడ వైశ్రీమల గారికి రాహు వృషభంలో ఉన్నారు. చాలామంది ఏం చెప్తారంటే, వృషభానికి అధిపతి శుక్రుడు, ఆ శుక్రుడు రాహువులు ఫ్రెండ్స్ అన్నమాట, స్నేహితులు. వృషభ రాహువులు ఈవిడికి యోగిస్తారు. ఎలా యోగిస్తారు? ఎవరైతే ఈవిడికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఎవరైతే ఈవిడికి వ్యతిరేకంగా మాట్లాడతారో, వాళ్ళంతా కూడా ఈ వృషభ రాహు వలన వాళ్ళు ఈవిడికి తలొగ్గి ఉంటారు. శత్రువులు ఈవిడికి లొంగి పనిచేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కొందరు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అదేవిధంగా వృషభ రాహు వలన కష్టపెట్టించినా సరే ఆవిడకి విజయం ఆవిడే సాధిస్తుంది. ప్లవనామ సంవత్సరంలో వైశ్రీమల గారు మహాపాదయాత్ర చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు మనిషిని కాళ్ళ ద్వారా కష్టపెట్టిస్తాడు. కాళ్ళ ద్వారా కష్టపెట్టించడం అంటే రాజశేఖర రెడ్డి మాదిరి ఈ వైశ్రీమల గారు కూడా పాదయాత్ర విజయవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈవిడ తలపెట్టిన పాదయాత్రే రాజకీయ రణరంగంలో రాణించి రాజకీయ చదరంగంలో పోరాడి రాజకీయంగా ఉన్నత పదవిని సాధించడానికి రాచ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అందువలన వైశ్రీమల గారికి ప్లవనామ సంవత్సరంలో రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఆవిడ యొక్క రాజకీయ ఉన్నత పదవులు పొందడానికి ఎటువంటి ఆలోచన లేకుండా ప్లవనామ సంవత్సరం ఒక పునాది మాదిరి ఏర్పడుతుంది.